దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష? నేనెందుకు వాచ్ పెట్టుకుని ఆపరేషన్ చెయ్యాలి? కనీసం నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. జానకి, మత్తు మందు కూడా ఇవ్వకుండా ఆపరేషన్ చేసి వాడి కడుపులో ఉన్న వాచ్ని బయటికి తీయడానికి ఒకటే దారి, అతన్ని ప్రేమ అనే మత్తులో పడేయటమే. ఏంటి ప్రేమ? నేనా? అతన్నా? ఇంపాసిబుల్. చేసిన తప్పకి జైలు కన్నా వెళ్తాను, గాని అది జరగదు. నీ ఎక్స్రేలో ఒక వాచ్ ఉందయ్యా, అది మన డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసి చెప్పారు. అమ్మయ్యా, దిగులు పోయింది లాయరో. 40 లక్షల నష్టపరిహారం దావా వేసి ఆ జానకి దగ్గర నుంచి గుంజేస్తాను. తొందరపడక ఎస్కేపీ. నా అవస్థ నీకు తెలియదయ్యా లాయర్. ఏమిటి? కడుపులో ఉన్న వాచి బయటకు పోద్దని 4 రోజులుగా బాత్రూమ్కి వెళ్ళలేదు. నువ్వేం దిగులు పడకో, నాకు ఇవన్నీ అలవాటేనయ్యా. ఈ ఫ్రిడ్జ్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, ఈ సోఫా సెట్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, నా పెళ్ళం. అయ్యో, డెలివరీ ఖర్చు కూడా ఆ విధంగా వచ్చిందేనయ్యా. ఇప్పుడు జాక్ పాటే తగిలింది. రాజీ, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇవ్వలేనండి, అనవసరంగా కడుపులో ఉన్న మహాలక్ష్మిని ఎందుకు బయటికి పంపడం? అమ్మా, భర్తకు తగిన భార్యవి. రేడియో ఆపండా. రేడియోనే పెట్టలేదన్నా. అదేంటి మరి, పక్కన గుళ్ళో నుంచి ఏమన్నా వినపడుతుందా? పక్కన గుడి ఎక్కడ ఉంది? హార్బర్ ఉంటాను. హార్బర్లో ఆడని మంత్రాలు వస్తాయట్రా. అదే నేను అనేది. విన్నావు కదా? లేదన్నా, నువ్వేదో కలగానే ఉంటావు. నేను విన్నానరా, నాకు వినపడుతుందిరా. వినిపించినా కనిపించలేదని చెప్పు. ఏయ్, ఇదిగో, నీకు వినపడుతుంది కదా. మరి ఎందుకు రావుగా? సపోర్ట్ కూగానే అంతే. సపోర్ట్ కట్ ఇవ్వకూడదురా. గుండెలోనా? గొంతులోనా? చెవులోనా? ముక్కులోనా? ఏంట్రా గొంతు ముక్కు అని? అరే కరెక్ట్రా, మన ఎంటని అడుగుదాం. ఏ ఇంటికి వెళ్ళి అడుగుదాం? అది కాదురా, మన ఎంటి డాక్టర్. చెవికి సౌండ్ వినిపిస్తుంది డాక్టర్? వినటానికే చెవులు, లేదంటే చెవుడు. ఎన్నిసార్లు వినిపిస్తుంది? తెల్లారు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వినిపిస్తుంది. బ్రాహ్మణులు పాడే సాంగ్. మీకు ఎలా తెలుసు డాక్టర్? వచ్చినప్పటి నుంచి మూలగదిలో ముస్లిం దగ్గరలో నువ్వే చెప్పావుగా. చెప్పానా? చెప్పలా. నీకే ప్రాబ్లం లేదు, ఈ చెవులోంచి చూస్తే నిజానికి ఆ చెవులోంచి రోడ్లో వెళ్తున్న ట్రాఫిక్ అంతా కనిపిస్తోంది. హలో, జోక్. ఓ, అన్నగారిని మంచి మెంటల్ డాక్టర్ చూపించండి. అయ్యో, మా అన్నగారు మెంటల్ వచ్చిందా? వైజాగే. వైజాగ్. వైజాగ్ నరసింహ అనుగ్రహం వల్ల అన్నగారికి పాఠం వినిపించింది అంటున్నాను. అన్నగారిని దేవుడు ఆశించాడయ్యా. విన్నారంటరా, నేను ఎంత చెప్పినా అది ఆడకోవడం అనుకున్నారు. వేసుకోండి రా శాంపుల్. డాక్టర్ మీరేంటి? మిమ్మల్ని అంటానా, ఈ కూర కుంకలు విన్నారు కాదు, మీరు గనక సౌండ్ అన్నారంటే ఒళ్ళు జలతరెత్తది. తప్పకుండా నేను వింటాను. అయ్యయ్యో, ఇప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం అయింది, ఎవరు తప్పుగా మాట్లాడకండిరా. ఆ అమ్మాయి నాతో అంది మన మధ్య డాక్టర్ పేషెంట్ సంబంధమే అని. దీనికేం చెప్తారా నువ్వు? మనం రోజు బస్సులో వెళ్తున్నావా? ఏ రోజైనా కండక్టర్ బస్సులో మన ఇంటికి వచ్చి ప్యాసింజర్ ప్యాసింజర్ హౌ ఆర్ యూ అని అడిగాడా? ముందు దీనికి సమాధానం చెప్పు. మన సందు బస్సు వచ్చే అంత పెద్దది కాదు. మరి అదే, ఆ అమ్మ డాక్టర్, ఈ అన్న పేషెంట్. రాత్రి 2 గంటలకి నీ చెయ్యి గుండెలు పెట్టుకుని పేషెంటు పేషెంటు నువ్వు లేదే నా లైఫ్ లెస్ అందంట. చెవుల్లో చెట్లు పెట్టగనా నువ్వు? ఇదేటి సెట్టా? హనుమంతుడు తులసి తప్పుడు మాటలు మాట్లాడకు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయికి నాకు లవ్ అంటావా? అవును. ఏట్రా గొంతులు లేస్తున్నాయి? ఇది జరగదు. ఆ అమ్మాయి డాక్టర్, నే ఫైటర్. అది చదువుకుంది, నేను చదువుకోనండి. అది మోటర్ంది, నేను ఆటోని. అది ఆడదే మాగోడు. ఏట్రా నువ్వు వాడితో కలిసి మాత పడుతున్నా? ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని అట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోట్ నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టు ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతుంట మీరు. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటండి నేను అన్నట్టే చేతిలో నవ్వులతో నోట్లో బొక్కేతో రండి రండి, ఆ ఉండండి ఉండండి, ఎందుకు వచ్చామండి? హ్యాపీ బర్త్డే. రండి రండి, కూర్చోండి ఇక్కడ. ఇల్లంత గలీజ్గా ఉందండి. నా రూమ్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. నిజమండి? కడుగుతారు అన్న రొమాన్స్ ఫోర్ చూసావా? అదిరింది రోజు. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి, రోజుకు 2 పూటలు పూజ చేసేవాడిని, ఇప్పుడు 3 పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా, ఆయనకి ఎప్పుడు వాడలో ఈ అన్నే. అన్నా ఆవిడికన్నా? ఓ, మీకంటారా? సరే, టీ కాఫీ కాడా అన్న వచ్చుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యాడరా. మీరు అనరా, తొంగి చూస్తున్నారు. నాకే వక్కర్లేదు. వద్దంటే వద్దులండి, ఎందుకంటే మనసు చెంచనం అవ్వకూడదు అంటారు, కల్మషం ఉండకూడదు అంటారు. ఇందండి తులసి నోట్లో వేసుకోండి. ఈ మల్లెపూలు కింద పడ్డా పర్లేదులేండి. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది,
ఇక్కడ వద్దులేండి, అటు రండి, ఆంజనేయ స్వామి కదా, రండి. వీళ్ళు చూడండి, నా తెలివి అందం అన్నీ చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటుంది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటు ఇవ్వలేను, ఎందుకు అడగండి. ఎందుకు? మీరు కావలసిన విరోధి గనక చెప్తున్నాను. కొన్నాళ్ళుగా నన్ను దేవుడు ఆవహించాడు, పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 times. ఓ గాడ్. ఆయనేనండి, పెద్ద పెద్ద డాక్టర్లు, ఎంట స్పెషలిస్టులు అందరు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఎంట స్పెషలిస్టా? ఈఎన్టీ అంటే ఆళ్లే కదండి. ఈఎన్టీ గురించి అన్నారా? వాళ్ళు ఏమన్నారంటే, నీ ఆరోగ్యం లక్షణంగా ఉంది కానీ దేవుడు ఆవహించాడన్నారండి. ఈ విషయం బయట ఎక్కడ అనకండి, ఈ బోధి కోసం క్యూ కట్టేస్తారు. ఓ, మీతో ఏకాంతంగా మాట్లాడాలి, వస్తారా? వద్దులేండి, ఒక హనుమంతులోని భక్తుడిని దేవుడు అనుగ్రహించాడు, అది నీ చేతులతో చేడగొట్టకండి. మీరు వెళ్ళండి. ఓకే, నేను వస్తాను. వద్దండి. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మీది చిత్రమైన గొంతండి, నేను వినే పాట లిరిక్స్ మీకెలా తెలుసండి? వెంటనే తెలుసుకోవాలా? ఈ అడ్రస్కి రండి, చెప్తాను. రండి సంబంధం, రండి, మీరు ధైర్యంగా రావచ్చు, ఇక్కడ ఎవ్వరూ లేరు, రండి. మీరు మాత్రం వినే పాట నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం ఇంకొంచెం చాలా. నన్ను ఏం చేయబోతున్నారు? ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చి ఉంటాడు, దీన్ని దాచిపెట్టాలి. మేడం, మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? జానకి. ఓ, దీని పేరు జానక? జానకి నర్దరి నర్దరి. చిచి, దాని పేరు మణి, జేమ్స్ మణి. మోళే, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ తుప్పు వన్ను, నీ ఇవిడక్కడక్కడ. నో, నెవరండి. నేను విన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి, తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా ఆయన పడుతుంది. ఎట్టా ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మనే, ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి, ఇది బిస్కెట్, ఇది విజిల్. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో, గుండెల్లో ఇట్టారు కదండి సయ్యండి. అయ్యో, మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండే నా మనసు అంత బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేచ్చు కదా. అయ్యో, చెత్త విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టం దాన్ని ఎందుకండి, ఇంట్లో పెట్టుకున్నారు. సరే సరే, ఎందుకు నువ్వు చిత్రం చేస్తారు, నాకు విసిలేట చేత కాదు. మీకు విసిలేట వచ్చా? ఇప్పుడు కాదు, రండి రండి రండి. అయ్యో వద్దండి, అదేం వద్దండి, నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి. అయ్యో, ఏంటండి ఇదే?
కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాళ్ళకు ఊరేసుకుంటారా? పల్లెటూరండి, అది కూడా మీకు తెలియలేదు. ధైర్యంగా ఉండండి, ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యు, లవ్ యు. సకల కళావల్లభుడా, సరసో కోరే స్నేహితుడా, రవీనా రవీనా, రవీనా రవీనా, రవీనా రవీనా. సకల కళావల్లభుడా, సరసో కోరే స్నేహితుడా, నా కథలో నాయకుడా, నామదిలో మన్మధుడా. నువ్వు పెన వేస్తే శృంగార వీణ, పదే పదే మొగాల, కలవా చెలి కానుకవా, మదినే గిచ్చే మల్లికవా. నిశ్వాసై నిత్యం నిన్నే ప్రేమిస్తా. రవీనా రవీనా, రవీనా రవీనా, రవీనా రవీనా. దగరి గరి దని దరి గరి ది సని దని దరి ని ద ర ర ర ని ని రాయి వంటి నాలో రాగాలొలికి నావే, రాయబారమింకా ఎందుకే అహో ప్రియా ప్రియా. సెలయేరై నను నీలో ముంచేయాలా, నీ జ్వాలే నా చీరై, నా తనువి కాగి వేగి పోవాలా. రవీనా రవీనా, సకల కళా వల్లభుడా,
సరసో కోరే స్నేహితుడా, నా కథలో నాయకుడా, నామదిలో మన్మధుడా. నన్ను ఓడి చేర్చి నిన్ను పంచువేళ, ప్రాయం ప్రాణం భూగాల. మీ కంపెనీ వాళ్ళ జెరాక్స్ కాపీ మిషన్ కన్నా కూడా మీ క్యాంటీన్ కాఫీ సూపర్ గా ఉంది, ఇంటి కాఫీ లాగా. అందుకే వంట తెలిసిన వాడిని పెట్టుకున్నావు. మిషన్ పని ఎలా చేస్తాడో గానీ వంట మాత్రం సూపరే. అలాగా ఆ మిషన్ దగ్గర చూడు. చూడండి, మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను మిషన్ దగ్గర పనిచేయలేను. ఇవ్వండి, కాపీ తీసి పంపిస్తాను, వెళ్ళండి. ఒంటరి వాడు, ఆఫీస్ లో నాడాళ్ళు అందరూ లైనేస్తున్నారు, ఎవరికి పడ్డం, చివరికి నాతో సహా. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి నువ్వెందుకు ఇలాంటి తక్కువ పని చేయటం? నిన్ను వంటవాడిని చేసి మాట్లాడుతోంది. నా కంప్యూటర్ చదువుకున్నా, నువ్వు నేర్పిన వంటే ఆదుకుంది. అది మంచిది కాదు. వస్తున్నా. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కారు. నువ్వు ముందు ఈ పని వదిలి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదని ఆఫీస్ పని మీద వచ్చాను. నా చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు సింపతి చూపించి దాన్ని కన్ఫ్యూజ్ చేయకు. పెళ్ళప్పుడు నేను నీకు ఇచ్చింది గుర్తుందిగా. ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళప్పుడు నేను నీ బావమరిదిని, నువ్వేమిచ్చినా తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను సంబంధం అన్న తమ్ముడిని ఊరికి తాకి చూడు, చెయ్యి తాకి చూడు. ఏయ్ కమ్ ఆన్. వాటమైన వాళ్ళతో నాకేం పని? మలమా మలతే. ఒక్కడికి మత్తు మందించి తీసుకొచ్చే దమ్ము లేదు. యార్ పర్నీదు, నీకు వరచు ఓవర్ డోస్ ఇచ్చావనుకుంటాను. నేనే ఇచ్చాను, నేనే తల కిందలయ్యాను. అతను నా కాలు పట్టుకుని మీద పడ్డాడు. ఒక లీటర్ మత్తు మందుకి పడని పాడు నీ టచింగ్ కి పడిపోయాడు. నువ్వు ఒక్కసారి అతనితో ఐ లవ్ యూ చెప్పు, నీ చిటికిన వేలు పట్టుకుని ఆపరేషన్ థియేటర్ కు వచ్చేస్తాడు. ఆ స్టంట్ పార్టీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేనెలా చెప్తాననుకున్నావు? అతను గెడ్డం, మీసం, ఒళ్ళంతా నగలు కొట్టు. ఎల్కేఎస్ జ్యువెలరీ షాప్ లా పీకేఎస్ అనే బదులు ఎల్కేఎస్ మార్చుకోవచ్చు. అయ్యో కర్తవ్యం, ఇక్కడికి నేను చూడలేదు. తెర మూసింది కదండి. ఎప్పుడొచ్చారు మీరు? పీకేఎస్ జ్యువెలరీ ఎగతాళి చేశారే, అప్పుడు వచ్చానండి. అది ఏదో తమాషా కన్నాను. చెప్పండి, తీసేశానుగా. ఏంటి? అదే ఒళ్ళంతా నగల గుట్లా ఉందని చెప్పలేకపోయానన్నారు, ఇప్పుడు ఇది చెప్పొచ్చుగా. మరియు కుట్టి ఏటండి సిగ్గుపడుతుంటే, కాస్త బయటికెళ్ళండి. నువ్వు అక్కడికి వెళ్తున్నావు? ఎందో చేచి తనంతటా తనే వచ్చి ఇరుక్కున్నాడు. నా వేగం పోయి థియేటర్ రెడీ చేయం. నువ్వు ఐ లవ్ యూ చెప్పి ఇంజెక్షన్ వేసి ఇప్పవరా సిస్టర్. అడుగుత పేషెంట్ ఎంగళాను కుట్టి కుట్టి. తెలుగులో చెప్పడానికి సిగ్గా ఉంటే ఆరంభంలో ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ ఏ భాషలో అయినా ఐ లవ్ యూ అండి. అవునండి, ఐ లవ్ యూ అండి. దానికి మరి సారీ. ఆడదాని మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటాం? ఏంటి అది? మిస్ అయిందండి. మీకు ఇష్టమైనప్పుడే గబుక్కున కమిట్ అవ్వమని మనవాళ్ళు అన్నారండి. ఇది హాస్పిటల్, పవిత్రమైన చోటు కదండి, అందుకనే. నలుగురు వచ్చిపోయే చోటు ఇలా చేస్తే ఎలా? అడుగో, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడు ఎట్టా వస్తాయండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. తగ్గిందా? రేపు ప్లాస్టర్ తీద్దాం. అడ్డమైన వాళ్ళని ముద్దులు ఇవ్వద్దని చెప్పండి. మన నోట్లో లక్షల క్రిములు ఉంటాయి, అవి ఇంకొకరి నోట్లోకి వెళ్తే తప్పకుండా రోగాలు వస్తాయి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. కరెక్ట్ అండి. మా తాతయ్య కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి ఉప్పు నీళ్ళతో పుక్కిలిచ్చమని, దానికన్నా ఇది బెటర్ అండి. ప్రేమ తెలియచేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఆ స్టెథోస్కోప్ తెచ్చి నా మెళ్ళో వేస్తారా?
ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నాకు తాళి, ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. స్టెథోస్కోపా? నేనా? ఎస్ ప్లీజ్. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠభద్రాంచి సుభగే పంచీవ శరదాంశతం. ఓకే, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారుగా, టెస్ట్ చేసేద్దామా? సీ యూ టుమారో. ఓకే డాక్టర్, టాటా. ఇప్పుడు నేను మీకు ఇంజెక్షన్ చేస్తాను. నాకు ఇంజెక్షన్ ద్వారా మొత్తం మందిచ్చి పడుకోబెట్టి నా కడుపులో ఉన్న వాచి తీయాలని చూస్తున్నారు కదా. ఎవరు? నా మొహం గుర్తులేకపోవచ్చు, కానీ నా కడుపు చూస్తే మీకు గుర్తొస్తుంది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్స్? ఆ కడుపులో వాచి పెట్టి గుట్టేసి నాన్సెన్స్ అంటున్నారా? కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళానో, మీ పరువు ప్రతిష్ట డబ్బు హోదా అన్ని పడతాయి. ఆపరేషన్ థియేటర్ రెడీ. పేషెంట్ ఇవిడే. పేషెంట్ ఇక్కడ ఉన్నాను, కానీ రాను. ముందు అమౌంట్ చేతికి రావాలి. ఈ హాత్ మే పైసా, ఆ హాత్ మే వాచి. దట్ ఈస్ ఎస్కేపి. లేదా జజాయ్. సారీ, ఎక్స్రే మారిపోయి. ఏదావదు ఉండి, మన ఇద్దరం మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకుందాం. నువ్వు ఏజెంట్? అవును. ఎక్స్రే మీరే ఉంచుకోండి. వరు నే సంబంధంతో తిరగటం ఎవరో చూడకూడదని అతనితో పిక్నిక్ వెళ్దామని నేను రూట్ మార్చాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి మరికొట్టి, నేను అతని అక్కడికి తీసుకొస్తాను. సరేనా? ఓకే ఓకే, బాయ్. ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచండి. హలో, ఏంటి? లైకా డోంట్ లైక్ అండి? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ క్యాప్ మాత్రం. అనుకున్నానండి, నాకు నచ్చింది మీకు నచ్చదు కదా. ఇప్పుడు ఎట్టున్నాను లైకా? అయ్యో, ఈ మేడమా, ఊరు మొత్తం టమ్కేస్తుంది. జానకి, నేను విన్నది నిజమేనా? నిజమేనండి. మరీ అంత టమ్ కొట్టకండి, నాకే కాదు తనకు కూడా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. చూసావా, అంతా నేను నీకు ఇచ్చిన వాచే చొలవ. నేను అప్పుడే అన్నానా నీకు మంచి సంబంధం దొరుకుతుందని? చెప్పారా నిజంగానా? అయ్యో, మీది మంచి నోరు, మంచి మనసు అండి. నా పేరు చెప్పారండి. అట్ట కాకుండా ఏ పీటర్ గురించి, డేవిడ్ గురించి చెప్పుంటే నా గతి ఏమై ఉండేదండి. కాదండి, కంగ్రాచులేషన్. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోను అన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా చేసుకుంటారని. సో మీ లైన్లో మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫెసర్. సార్ చదువులో నెంబర్ వన్లా కనిపిస్తున్నారు. గోల్డ్ మెడలిస్ట్, రికార్డ్ బ్రేకర్, కరెక్టా? రికార్డ్ ఇంతవరకు చేయలేదండి, కానీ గ్లాస్ బ్రేకింగ్, టేబుల్ చైర్, సమ్మర్ సాల్ట్, డబుల్ క్లిప్. సమ్మర్ సాల్ట్ తెలియక అంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ. నో మెన్షన్ ప్లీజ్. మరికుటి, అన్ని ఏర్పాట్లు చేసావా? ఓ, పక్కనే ఉన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా బుక్ చేయదు. అప్పుడు మనసులో వెచ్చుకో, నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లో ఉన్న అంబులెన్స్ దాటి లెఫ్ట్లో కట్ చేయి. మనసులాయో? మనసులాయి. మనసులో పెట్టుకోండి. వెళ్దామా? కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పొద్దంటారు. వస్తామండి. అయ్యో, వస్తుంది. నువ్వు సేతుతో మన పిక్నిక్ మ్యాటర్ గురించి అన్నావే, తప్పు కదా? తప్పు కాదే. ఏటి? మనం చెప్పిన చోటకి వెళ్ళలేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మరి ఇదే సస్పెన్స్. సస్పెన్స్ అక్కడ ఉంది. అయ్యో, లెఫ్ట్ అని కదా పరంగి. ఇది తాతయ్య గారిల్లు. లక్షణంగా ఉన్నావు తల్లి, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. బామ్మా, ఎట్టుంది? అందాల చిలకరా, చిలకలు సాగిపోతాయి. యువర్ ఎ లక్కీ ఫెలో. వెల్కమ్ డియర్.
ఇవిడు మా పెద్దమ్మ, జస్ట్ రిటర్న్ అమెరికా. ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేట్స్. బామ్మ కూడా ఎస్ఎస్ఎల్సీ, నాకే చదువు అవ్వలేదు. నీకే సంబంధం, పెద్ద డాక్టర్ని చూసుకున్నావుగా. ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి జానకి. ఏమిటి సంబంధం ఇదంతా? వద్దు, మన ఇష్టం. అదంతా పాత సాంప్రదాయం. మన కాళ్లే కదా నాలుగు కాళ్ళలో ఏదో కాలెట్టచ్చు. నీ రెండు, నాయి రెండు. వెల్కమ్. రండి. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చుడిదార్ బాగా టైట్గా ఉందా? దండానికి వంగుంటే అందరు ఉన్నారు కదా, సీన్ ఇగితే అసహ్యం ఉంటుందని. అదేం కాదు, కళ్యాణం మస్తు. రా రా, నిన్ను కాదురా. ఓ జాగ్రత్త తాతయ్య, నన్ను గుద్దినట్టు గుద్దేవు, తట్టుకోలేదు. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా? నా మనవడి పెళ్లి కోసమే. చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు. చూడ్డానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు. ఇదొకటి దరిద్రం అడ్డం. ఎవరు వాడిని మోసం చేస్తారోనని నేను భయపడేవాణ్ణి. నువ్వు వచ్చావు, ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది. చూడు తాతయ్య, నువ్వు ఆవేశపడమాక. తను డాక్టరు, నిన్ను చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది. నువ్వు ఊరుకో, ఆ పళ్ళు లోపలెట్టుకో. తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు, పళ్ళు తీసి చేతులు పెట్టుకుంటాడు. ఆ ఎంగిలి ఎంగిలి చెయ్యి తుడుచుకో, తన్ను తాక్కు. టై టై. ఏమిటి తతంగం? పెద్దమా చెవులు కొరకు. ఏంటి ఏమిటి తతంగం? నిశ్చితార్థం. ఎందుకు నిశ్చితార్థం? ఇప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఈ తంతు కాస్త జరిగిందనుకోండి, సిగ్గు లేకుండా చి భయం లేకుండా వెళ్ళచ్చు కదండీ. నాకు కుటుంబం ఉంది, మా నాన్న ఉన్నాడు. ఉన్నారు తెలుసు కదండీ. అరుగో, మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు. రామ్మా జానకి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు. ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటామా? లక్షణమైన సంబంధం. సరే నువ్వు ఒప్పేసుకున్నా. నువ్వురా నువ్వురా. శ్రీరామ జయం. పెంటపాడు బలరామయ్య గారి మునిమనుమడు, పెంటపాడు గోవిందరామయ్య గారి మనుమడు, నా తమ్ముడు కీర్తిశేషులు పెంటపాడు సుబ్బరామయ్య గారి కుమారుడు అయిన కళ్యాణ సంబంధాని. అలాగే నా మనవడి పేరే మార్చి రాయించు. ఇప్పుడు ఏం తొందర? ఆ మూడు ముళ్ళు పన్నీ నిశ్చితార్థం అవుతుందిగా. అలా ఏవైనా సరే పెళ్ళైన తర్వాతే లాడ్జీ చెప్తున్నాను. అన్నయ్య ఈ పట్టు చీర నగలు ఇవ్వు. ఉండనుండే, తాత అమ్మ చీరది ఆ తరం కప్పు కొడుతుందేమో చూసలేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఏమిటిది? నువ్వే కదండి అందే స్టెతస్కోపే తాళిని. టీవీలో ఆ పాండగ ఇంటర్వ్యూలో అందుకే చేయించి తెచ్చాను. స్టీల్లో అయితే లుక్ ఉండదని గోల్డ్లో దగ్గరుండి చేయించా. ఎయిట్ లైక్ డోట్ లైక్ అండి. మరి నాకు నీకు లేకుండా నట్రా. మేమిద్దరం ఈలో వెళ్ళిపోయారటండి. ఒక పాట. అయ్యయ్యో మా అమ్మాయికి పాటలు రావు. ఆడమోదం మగునే రామయ్య, మాటలాడమోద మగునే. కలువ ముఖం చెలిటి కలువ ముఖం, చిన్నారి మృదువదనం ముడిపించే అది కావ్యం. కలువ ముఖం చెలిటి కలువ ముఖం. ఆడపిల్లమో జీపడ్డా మనసు రేస్తూ ఒడిలో పడ్డా, లౌమి అని చెప్పే వరకు నేనేం చేయగలనే. ఘటోత్కచ గదాధర, కన్నే నిన్ను వరించరా.
టిక్టిక్కనే శబ్దం వయ్యారి నాలో నరవళించెనే చెలి నాలో పుట్టేనే స్వీటీ ఓకే సోది పడితే ప్రియుడా బాధ తీరులే నాయక నాయక ఓ ముచ్చటగు మదిలో మాట మొదలి పూట చెప్పేయమంట అందరికి మతులే పోయి పడిపోదా కుర్రగుండె వినుకోదమ్మా గడియారంలా మొరిగేనమ్మా గాలి కుడాలకే పూని ఎదలో అడుగిడదే పెట్టి నన్నే కుట్టావే ఓ తాళి కట్టే నా చెలి చెయ్యి పట్టి నన్నే కుర్రాడా దరిచేచుకున్నావుగా మరో మారు హత్తుకు పోక విడదు మోహమే స్వీటీ కొత్త ప్రేమ దాహం రెచ్చి వచ్చినానమ్మా ఓ చెలి ముద్దులను వడగాలల్లో జడివానల్లే కొడుతూ ఉంటే బుచ్చి పాప మంచం కోసం వెతుకోదా కష్టపడి అణిగే ఉన్న మనసును నీవు కదిలించేస్తే లవ్ పిచ్చి ఎమగా ముదిరి వెనకే పడుతున్నా ఆడపిల్ల మోజే పడ్డా మనసూరిస్తూ ఒడిలో పడ్డా లవ్ మీ అని చెప్పే వరకు నేనేం చేయగలనే ఆరు ఒన్ను పేడికి వెంట అదర కైవసం డాక్టర్ ఉండల్లో డాక్టర్ వెరీ బిజీ నీంగళ ఆవిడ కోసం వెయిట్ చేయబెట్టాం నీంగళే డిశ్చార్జ్ అయి పోయికో బిజీటా బిజీ ఏం బిజీ విన్నావానా నేను విన్నాను లేవో తనేమాడది ఆపరేషన్ అయ్యి 3 రోజులు అయింది ఇంతవరకు రూమ్ పక్కకు రాలేదు సరే ఈ పనులుంటాయి ఎంతమంది పేషెంట్లో డై జ్యూస్ వేడిగా ఉందనా తెగ ఆరబోతున్నావు మరీ చల్లగా ఉంది అందుకే ఆరబోస్తున్నాను నువ్వు పొంగిచ్చేస్తున్నావు అనిపిస్తుంది నాకేమనిపిస్తుందో తెలుసా మీరందరూ ఏదో డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది చచా సింగిల్ మీనింగే ఏంటది గ్లాసులో జ్యూసు యు ఆర్ ఇన్ ది రైట్ ట్రాక్
కంటిన్యూ విత్ దీస్ యాంటీబయాటిక్స్ ఫర్ 4 మోర్ డేస్. హలో డాక్టర్. హాయ్, హౌ ఇస్ సంబంధం? నువ్వు నా రూమ్లో కూర్చు, నేను రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తాను. హాయ్ మాలతి. 1 వీక్గా ట్రై చేస్తున్నాను, ఇంటికి ఫోన్ చేస్తే దొరకట్లేదు, హాస్పిటల్ ఫోన్ చేస్తే ఎంగేజ్. ఆర్ యు బై ఎనీ ఛాన్స్? యా యా. ఎంగేజ్డ్? ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. ఓకే డాక్టర్. వాట్ ఇస్ యువర్ డౌట్? ప్లీజ్ స్పిట్ ఇట్ అవుట్. లవ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారని నువ్వు అడిగినప్పుడు నాకు డౌట్ రాలేదు, సంబంధం వెనకాలపోయినప్పుడు నాకు డౌట్ రాలేదు. నిశ్చితార్థం అయిపోయిందట? నేను కరియలే, నిశ్చితార్థం వదిలే, ఎంత బ్యూటిఫుల్ ఫుడ్ అరియమో. ఓ షట్ అప్. ఇలా చూడు మాలతి, నేను పాత జానకినే, నాకు కళ్యాణము ఇష్టం లేదు, కళ్యాణ సంబంధం అన్నా ఇష్టం లేదు, అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. నేను సంబంధం చుట్టూ తిరిగింది అతన్ని ప్రేమించి కాదు. ఓ ఆపరేషన్లో పొరపాటు నా వాచ్ అతని కడుపులో పడింది. రియలీ? తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా సంబంధానికి తెలియకూడదని. ఒక నిమిషం ఉండు, అప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే తను ఇక్కడ ఉన్నాడు. మీ ఆరోగ్యం అది ఎలా ఉందండి? ఒకే బిల్డింగ్లో 3 రోజులుగా ఉంటున్నాం, మీట్ అవ్వలేకపోయాం అందుకని. జానకి వస్తాను. మిస్టర్ సంబంధం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను చెప్పింది విన్నారుగా? ఆపరేషన్ రోజు కడుపులో వాచి పడింది, అది తీయటం కోసం అని ఓ యాక్టింగ్. మీరు అంత అబద్ధం. ఇప్పుడే నాకు అర్థమైంది, ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయం వేసిందండి, తర్వాత ఆ అమ్మాయి బయటికి పోయినప్పుడే అర్థమైందండి, అంటే స్ట్రైక్ అయిందండి. ఎందుకంటే ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లికి పోలీస్ స్టేషన్లో గొడవ చేశాం, ఇప్పుడు వాళ్ళ కసితో ఉంటారు. మనమే అంట చేసినప్పుడు వాళ్ళ అలా రెచ్చిపోవడం కూడా సహజం, కళ్ళు పడతాయి, ఐసే మరీ డేంజర్ అంటారు. మన మధ్య సస్పెన్స్గా ఉంచేసుకుందాం, చివరిదాకా అసలు నోరెత్తొద్దు, ఉట్టిదే ఉట్టిదే అంటా ఉన్నాం. లేదు సంబంధం, నేను ఎప్పుడూ ప్రేమించలేదు, నా జీవితం ఎలాంటిదో తెలుసుగా. ఏం చూసి నేను మిమ్మల్ని లవ్ చేయను? అదే, ఏమి చూసుకోకుండానే లవ్ చేసుకుంటారని లాడ్జిలో మనవాళ్ళు అన్నారు. మీ మీద నాకు ప్రేమ ఎలా? మీ వృత్తి, మీ భాష, మీ భోజనం, ఇవేవి నాకు నచ్చలేదు. ఏంటండి, ఆ రోజు కట్టెన్ తీసి అన్నారు కదండి, ఆ రోజు నుంచి నగలెట్టుకోవటం మానేశాను. నేను షర్ట్ కూడా కలర్ కలర్గా వేసుకునేవాడిని, మీకోసం అని వెళ్ళిపోయిన షర్ట్లు వేసుకుంటున్నాను. లాంగ్వేజ్ మాత్రం మీతో మాట్లాడే మీ ఇష్టం సంబంధం, కానీ నా వృత్తే నా భర్త. నాకు చెప్పాలా, ఇదే మీ తాళి, దీన్ని నా చేత తెప్పించుకుని మెళ్ళం వేయించుకున్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఒక చిన్న హెల్ప్, వార్డ్ బాయ్ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సరే అది వదిలేయండి, నేను ఎప్పుడైనా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు అన్యాయం చేయకండి అని అడిగేనా ఎప్పుడు? సరే వద్దులేండి, మర్చిపోయి ఉంటారు, నేనేమన్నా అంటే తప్పుగా అర్థం చేసుకున్నా ఉంటారు, అంతా డూపా అండి. సరే నేనే డూపేసేవాడిని అనుకున్నాను, నిజమండి? ఎస్ మిస్టర్ సంబంధం. సరే ఇప్పుడు అర్థమైందండి నాకు, నా కోసం మీరు అలాంటి త్యాగం చేయక్కర్లేదండి. ఏమిటి మీరు అనేది? ఏంటండి అంత స్టంట్ మాస్టర్ అయినా సినిమా స్టోరీలు తెలియ అనుకుంటున్నారండి? మీకు క్యాన్సర్ అండి, ఇంకో నెలలో చచ్చిపోతున్నారండి, అందుకని నా జీవితం నాశనం కాకూడదని మీరు ఎలా అంటున్నారండి? నేను చస్తే ఇంకో ఆడదాని ముఖం కూడా చూడను, ఉన్న ఒక్క నిమిషం కూడా మీతోనే ఉంటానండి. What is this nonsense? Don't touch me. నిజం కాదండి. నిజమని మీరు ఎలా అనుకున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయలేదు, చేయలేను. How could you be so ignorant? మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. I'm sorry. It's all right. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను అంత పెద్ద మాట్లాడుకులేండి, అప్పుడు అదో పగటకాలనుకుని మీరు మర్చిపోండి. మర్చిపోతా, నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్, అదేంటండి అంటారు? ఐ డోంట్ నో, పాసింగ్ క్లౌడ్స్.
పాసింగ్ క్లౌడ్స్ Yes, come in. ఎవరు అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసంటే కంటా కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే మగువలని మగజాతి కవితలు అంటుందే కవితేవో చురకత్తై మనసును చంపిందే అంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే మగువలని మగజాతి కవితలు అంటుందే కవితేవో చురకత్తై మనసుని చంపిందే ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను. ఓకే డియర్. అమ్మా త్వరగా రమ్మా, నేను థర్డ్ ఫ్లోర్ లో బావ గారికి డ్రెస్ చూస్తూ ఉంటాను. పిచ్చెక్కినట్టుంది అన్నయ్యకి. నీకోసమే ఇంటికి వెళ్ళాను. అయ్యో ఎందుకు ఇంటికి? ఇది ఇవ్వడానికి. ఇంకా 1 మంత్ ఉంది, ఇంతలోనే కోర్ట్ నుంచి. కోర్ట్ నుంచి కాదు, ఇది నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈమెయిల్ లెటర్. రియలీ? నీ ఉద్యోగం? నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, అది నిరూపించుకోవడానికి నీకు ఇది తీసుకొచ్చి ఇచ్చాను. వస్తాను. ఆల్ ద బెస్ట్. ఏమిటి సంబంధం? వివాహానికి 10 రోజులే ఉంది, ఇంతవరకు ఏ పని జరగలేదు, శుభలేఖలు ప్రూఫ్ పంపించాం, అవి తిప్పి పంపారు. ఇది జరిగేది కాదు. ఏమిటను అనేది? నేనే వద్దన్నా. విన్నావామే? ఏమిటి సంబంధం? ఎందుకు? తాతయ్య ఎక్కడ? ఏమైందో తెలీదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, మందు మాకు వేసుకోవడం లేదు, 2 రోజుల నుంచి మేడ దిగి. You'll develop that six-pack you've always wanted in the easy... Desh Viday scheme, only... అమ్మాయి నచ్చలేదా? నువ్వేమన్నా మనమధురులే? వేలుముద్రలేదావని. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది. ఎందుకు చంపుతావు? ఎవరు చంపుతున్నారు? ఆహా, ఎవరు చంపుతున్నారని నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ నువ్వు చంపావు, అక్కడ ఆ అమ్మాయి చంపింది. ఎంత చక్కగా అన్నావు ఏలుముద్రేదమని. నే ఏలుముద్రేదమనే నీ వల్లే కదా అందరినీ చదివించావు, నన్ను సర్కస్కి తీసుకుపోయి పల్టీలు కొట్టరా అన్నావు. కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద రాకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నాకు అసలేం తక్కువ అని? నువ్వు రాజారా? నీకేం తక్కువ లేదు. నువ్విలాగా అంటావు రాజని మంత్రని. బయట నా గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పనా? నేను స్టంట్ పార్టీని అంట, రౌడీనంట, నగల కొట్లాగుంటానంట. నన్ను నేనే మార్చుకున్నానే, ఇంకేం చేయమంటావు నన్ను? నేనా వద్దండి? ఆ అమ్మాయి నన్ను వద్దండి తాతయ్య. ఇప్పుడు ఏడు గుద్దు ఇక్కడ. ఆ అమ్మాయి ఇక్కడ గుద్దింది, నువ్వు ఇక్కడ గుద్దు. సరే ఊరుకో, వాళ్ళ మనం ఏడవటం. నాకేం తక్కువని? నువ్వు నా లాడ్జ్ ఉంది,
ఏంటి పిలు, వాణ్ణి పిలు. ఏదో ఊర్నే గుర్తుకొచ్చి ఏడ్చాను. లవ్ ఫెయిల్యూర్ తాతయ్య, ఈ కాలం పిల్లలకి లవ్ ఫెయిల్యూర్ అంటే బిస్కెట్ తింటాం లాంటిది. నవ్వుకుంటూ వచ్చేస్తారు. నేను నవ్వట్లా, నువ్వు టెన్షన్ అవ్వద్దు తాతయ్య. నువ్వు ఫెయిల్ అవ్వ మాట, నా మాట విను. వాణ్ణి పిలు, ఉండ నేపుకుందా. నాకు నువ్వున్నావు, నా లాడ్జ్ ఉంది, పిలుస్తా డాక్టర్ ని. పెదరానా, పెదరానా. ఏమిటి తాతయ్యకి ఓపిక రావట్లేదు? డాక్టర్ పిలుచుకోవాలి. ఏమైంది నాన్న, ఎలా ఉంది ఒంట్లో? మార్చాలా బెడ్షీట్? మార్చాలా బెడ్ లో? బాత్రూమ్కి వెళ్ళారా అన్నయ్య? ఏం కావాలన్నయ్య? ఏమైంది పెద్ద ఆయనకి అర్థం కాలేదా? ఇన్నేళ్లుగా ఈయనతో ఇక్కడే ఉంటున్నారు, ఈయన అర్థం కాలేదా? ఏంటి ఒకటికి వస్తుందట? విజులా అట్టా వేస్తే విజుల్ సౌండ్ రాదు, నోట్లో వేరు అడ్డంగా ఉంచుకుని వేస్తే విజుల్ సౌండ్ వస్తుంది. వీలు మార్చాలా? వీచాలు మార్చాలా? మార్చేస్తే పోయే. పేపర్ పేపర్ అడుగుతున్నారా? పేపర్ వెళ్ళారు చేస్తున్నాడు. మాట్లాడుకున్నా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పెదరానా. రామ్మా అన్నయ్య జ్ఞానకొచ్చింది. ఏడవకండమ్మా, దేనికని ఏడవను? సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని వాడు వద్దు అన్నాడే, అందుకేడవనా? నవ్వుతూ ఉండే తాతయ్యని ఏడిపించి సాగనంపాడే పాపిష్టివాడు, అందుకేడవనా? పెద్దల మాట పెడచెవిని పెట్టేవాళ్ళు బాగుపడరు, కష్ట కష్టాలు అనుభవిస్తారు, సర్వనాశనమైపోతారు. ఐమ్ సారీ, ఇది తప్పు కదా? అంత అబద్ధం ఎందుకు చెప్పారు? అందుచేత ఎందుకు తిట్లు తింటాం? నేను ఈ ఇంటి బిడ్డనే, ఆ శాపాలు నన్నేం చెయ్యవు. మీరెందుకు వచ్చారు? మా బామ్మది మా చెడ్డనోరు. ఒకవేళ ఆ శాపం గేపు ఫలిచిందంటే నా వల్లే కదా. ఏదండి? తాతయ్య చనిపోయింది నా వల్లే కదా. అయినా అలా ఎందుకు అనుకోవాలండి? వయసు ఎక్కువైంది, పెద్దవాడయ్యాడు, పోయాడు. ఉన్నన్నాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నాడు, బోసునడుతో పైగా. నేనే తాతయ్యని పళ్ళు కట్టించుకోమన్నా. నేనేం చెప్పినా వినేవాడు, నేనే ఏది వినలేదు. మనవడికి పెళ్ళన్న ఆనందంలో బీపీ ఎక్కువై అటు తిరిగి ఇటు తిరిగి చచ్చిపోతాడని నేను అనుకోలేదు. తిట్టాను, క్షమించు తాతయ్య. ఒట్టి ఎర్రి బాగులోళ్ళే, మీరు బయలుదేరండి, శవం తీయటానికి చాలాసేపు అవుద్ది. సారీ అండి. నిమిదే ప్రాణాలన్నీ పెట్టుకున్నాడే బొమ్మ, అమ్మను పోపమ్మన్నా విడిపోలేడే కొమ్మ. తప్పంతా తనదేనంటూ తనే వంచుకున్నాని
మావిడిలో స్థానం కోసం కన్నీరే విడినా దెప్ప కొట్టి తప్పేనంటూ వచ్చావా పిల్ల, చెప్పుకుంటే చేసిన పాపం తరిగేనా తలే. ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే. సార్ కిందకే వెళ్ళేది. హలో, ఓవర్లోడ్ అయితే రోప్ కట్టే పైకి చేరుకుంటాం, నెక్స్ట్ ట్రిప్లో రండి. పర్వాలేదు, మీరు రండి. ఎక్కడ చూసినా ఒకటే గుంపు చెమట వాసన. అందుకే మలు నేను ఇక్కడికి రాను అన్నాను. మీ అన్నయ్య నా ప్రాణం తీశాడు. ఇదేంటి, లిఫ్ట్ రెండు ఫ్లోర్ల మధ్య ఆగిపోయింది. అయ్యో, లిఫ్ట్ స్టక్ అయిందా? హలో హలో, కొంచెం కామ్ గా ఉండండి. ఏమవుదు, ప్లీజ్ కామ్ గా ఉండండి. హలో, హెల్ప్! అయ్యో, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎవరైనా మెకానిక్ ని పిలవండి. మెకానిక్ వస్తున్నాడు. ఆ సరేనమ్మా. ఓ గాడ్, ఇరుకుపోయారే, ఎవరైనా వచ్చి తీయండి ప్లీజ్ సార్. ఓపెన్ ఉండవయ్యా, అటు ఇటు ఎగ్రీ అంటే కేబుల్ కట్ అవుతుంది. నువ్వు ఉండు. మనకి ఏమైంది? ఓవర్లోడ్ అయ్యా, కేబుల్ చుట్టుపడి ఫ్యూజ్ పోయింది. ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటికి రండి. సరే సరే, ఓవర్లోడ్ ఏందడ, ఒక్కొక్కరు రండి. లేడీస్ ఫస్ట్. అమ్మ మీరు రండి. ముందు వెళ్తానయ్యా. నువ్వు ఉండవయ్యా, అడవి వెళ్తారు. ఏం ప్రాబ్లమ్? నేను చూస్తానయ్యా. నేను ఒక్కగానొక్క కొడుకునయ్యా. ఇండియాకి వచ్చి ఇలా లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చచ్చిపోయాను తెలిసిందంటే మా అమ్మ తట్టుకోలేదు. ఏం మనిషివయ్యా, ఆయనతో వచ్చిన లేడీస్ మీరేగా, వెళ్ళండి. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. ముందు పెద్దవాళ్ళని పాపండి. జార్ జార్ జార్త. ఏం వస్తున్నావు? నా చెల్లి ఏది? ఎవరికి తెలుసు, నేను బతకడమే గొప్ప విషయం. లిఫ్ట్ లో ఉంది. నువ్వు స్నేహితుడు, నిన్ను నమ్మి. ఇప్పుడన్నా వెళ్తారా? గో. సరే, నువ్వు వెళ్ళవయ్యా, నెమ్మది. మాలతి, ఆ పసుపు రంగు నీ చెల్లె? ఆవిడ వచ్చేట్లేదు, రాదని చెప్తున్నాగా. లిఫ్ట్ రెడీ అవ్వడానికి రెండు రోజులు అవుతుంది, తర్వాత చూడండి. కృష్ణ రెడీ అయింది. అయిందా? నీ అదృష్టం, వీళ్ళ దురదృష్టం. తప్పంతా నాదే. లేదు మాలతి, తప్పు నాదే. తప్పంతా నాదే. నేను నిన్ను చేయి చేసుకుని ఉండకూడదు, తప్పంతా నాదే. లేదు, నేను మొహాన్ ఉమ్మేయకూడదు, తప్పంతా నాదే. తప్పు నాదే మాలతి. ఏదైనా మనం మాట్లాడుకోవాలి. లేదు మాలతి, మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వటం నా తప్పే. నువ్వు అబద్ధం చెప్పలేదు, నాకు అంతే చాలు. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు. ఏంట్రా, ఎల్లకుండా ఎక్కడే కూర్చున్నారో? మరి ఏంటన్నా, నిన్ను ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి మేము పనిలోకి వెళ్ళావా? నేను మాత్రం ఖాళీ కూర్చున్నానా? పొద్దున్నే గంజి కాచి గాజు పెంగులు తెచ్చి గట్టి మంజా ఉండరా, గట్టి మంజా గట్టి మంజా. ఇది దారానికి పోస్తానే సంటోడు చేయి దగ్గర రక్తం గారింది. చూసావా, నువ్వు సంటోడికి రక్తం గారిందని జాలి పడుతున్నావు, కానీ తనకు నీ మీద ఏమైనా జాలి ఉందా? ఆ డాక్టర్ అమ్మకి అసలు మనసు లేదన్నా. అది బాగుపడదు, నాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. మీరేటి ఇళ్ళ రీసౌండా? కాదు సార్, ఆసుపత్రిలో పక్క బెడ్డు. మిమ్మల్ని తిరగేస్తే నేను, మీరు పీకేఎస్, నేను ఎస్కేపి. నన్ను వదిలేయండి. ఆ జానకి మీకు చేసిన ద్రోహానికి వారం రోజులైనా లోపల తీయాలి. మిమ్మల్ని కూడా లవ్ చేశాను, మోసం చేసిందా? బజార్ కేసు అన్నది. అన్నా, నువ్వున్నా నేను చెప్తాను. వాచి కడుపులో పెట్టుకుంటేసింది. మరి మీ కడుపులో కూడా? మీ కడుపులోనూ వాచి పెట్టుకుంటేసిందా? వెంటనే ఎక్స్రే తీసుకురా, 40 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాను. సార్, మీరు అలా చూడకూడదు సార్. ఇలా చూడాలి సార్. కాదు, మీరు ఒక ఎస్ చూసి మీద అనుకున్నారు, పీకేఎస్, ఇది నా ఎస్క్రే. సార్, అపశకరంగా మాట్లాడకండి సార్. కడుపులో ఉన్న వాచి బయటపడకూడదని వారం రోజులుగా ఫుడ్, టిఫిన్, టీ, కాఫీ అన్ని మానేశారు. మరీ ఆకలిస్తే ఒక స్పూన్ నీళ్లు అంతే సార్. చూస్తే అట్లా లేదే. ఓయ్ అన్న, ఎక్స్రే ఉంచుకుని నువ్వేం చేసుకుంటావు? నీకు డబ్బు కావాలంటే వాచి చేతుకుని ప్రయోజనం లేదు, కడుపులకు దోసే. రే తీరా. సార్ సార్ సార్, ఆ వాచి ఇందులో మెయిన్ సార్. ఎగతాళి కట్టి నిజంగానే వాచి మింగేశాడన్నా. అయ్యో 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 అయ్యో. నెక్స్ట్ రండి, కూర్చోండి. పర్వాలేదండి. సంబంధం ఎలా ఉన్నారు? అన్నకేమండి, మీకిష్టమని పని మానేశాడు. యూనియన్లో ఉన్న డబ్బు నగలు అమ్మి మీకు తాళి చేయించాడు. పాకెట్టు ఖాళీ.
అయినా అన్న జాలీగా ఉన్నాడండి, చిన్నపిల్లలతో గాలిపటాలు ఎగరేసుకుంటూ బొంగరాలు తిప్పుకుంటూ. ఇదిగోండి అన్న ఎక్స్రే, దీంతో మిమ్మల్ని బెదిరించాడే వాడి దగ్గర లాక్కుని అన్న మీకు ఇచ్చిరమ్మన్నాడు. ఆలోచించుకోండి, ఇప్పుడు మీ పరువు మర్యాదలు కాపాడింది మీ తెలివితేటలు కాదండి, మా అన్నకున్న మానవత్వం. మా అన్న ఆంజనేయ స్వామి భక్తుడండి, ఆంజనేయ స్వామి గుండె చీల్చి చూపిస్తే అందులో జానకి రమలున్నారంట. మా అన్న గుండె చీల్చి చూస్తే ఈ జానికి మాత్రమే ఉంటుందండి, ఈ జానికి మాత్రమే ఉంటుంది. మీ గౌరవం కాపాడుకోవడం కోసం మా అన్నని ప్రేమించాలని మోసం చేయకలేదండి. అందరూ సంబంధానికి ఒత్తాస పలుకుతున్నారుగా, నన్ను లవ్ చేశాడని, నాకోసం అన్ని పోగొట్టుకున్నాడని, ఇప్పుడు ఎందుకు ఇంకో పెళ్లికి ఒప్పుకోడు? మరి కుటి నువ్వే గాంధీ, చెప్పు వీళ్ళకి. నాకు తెలుసు దానికి కారణం. ఆస్తి పోతుంది పెళ్లి చేసుకోకపోతే, అంతేగా? కాదు, మా అన్న ఆస్తి కోసం ఆశపడే మనిషి కాదు. నిన్ను తను నిజంగా ప్రేమించాడు జానకి. మేడం మీకేవీ తెలీదు. నిజానికి నీకే తెలియదు, నువ్వు సంబంధాన్ని నాకు పరిచయం చేశావే, అప్పుడు నేను అతన్ని ఒక సహాయం అడిగాను. నేను జానకి కలిసి మా స్వంత ఖర్చుతో ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం. అక్కడ 400 మంది పిల్లలున్నారు, వాళ్ళందరూ ఉండటానికి వీరేనతో చూడలేదు. మీ సినిమా వాళ్ళతో చెప్పి ఏదైనా డొనేషను అడిగితే. నేను అన్నానని తప్పుగా అనుకోకండమ్మా, మనం ఎందుకు ఇంకోరి దగ్గరికి వెళ్ళి సెయ్యి శాస్త్రం? ఇప్పుడు ఈవిడ డాక్టరు, ఈవిని పెళ్లి చేసుకుని లాడ్జ్లో కాపురం పెట్టచ్చా చెప్పండి. అయ్యయ్యా, కానీ నాకు సొంతంగా లాడ్జ్ ఉందే, అందుకని నేను ఈవిని పెళ్లి చేసుకుని ఈవిడితో ఫ్యామిలీ అయిపోతాను. అప్పుడు లాడ్జ్ అనాథ అవుద్ది, ఆ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి లాడ్జ్లో ఉంచామనుకోండి, లాడ్జ్ ఫ్యామిలీ అవుద్ది. వింటానికి అందంగానే ఉంది కానీ అది అలా అంటారటండి, నేను తమాషా కన్నాను అనుకుంటున్నారా? కావాలంటే మీరు 4 రోజుల్లో ఉన్న చోటు ఖాళీ చేసి పిల్లల్ని వేసుకుని లాడ్జికి వచ్చేయండి, లాడ్జ్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు దానికి పెంటపాడు మ్యాన్షన్ అని పేరు, కానీ దాన్ని జానకి నిలయంగా మార్చి రాయిద్దాం అనుకుంటున్నా. అతని తాతగారు పోయాకే విల్లులో ఉన్న చిక్కేవుడో తనకు అర్థమైంది. అయ్యో, పిల్లలు రోడ్డు పాలవ్వకూడదండి, నేను అన్నదానికి తిరుగులేదు, లాడ్జి పిల్లలదే. అయ్యో, మరి ఆ జానకి మిమ్మల్ని? అదేదో నా తలరాతల జరిగింది, కానీ దీని పేరు జానకి నిలయమే, ఇదా అనాథ పిల్లలదే. అయితే పెళ్లి కానుక ఆవిడకి ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు ప్రేమ కానుక ఈ పిల్లలకి ఇచ్చిపోతాను. ఈ విషయాలు ఏమి నాకు తెలియవు మేడం. మీ మనసు కరిగింది నిజమే అయితే ఓసారి వీళ్ళ అన్నం చూడండి. పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చిన పట్టు చీర నగలు తిరిగిచ్చింది, గాని తాళి తిరిగిచ్చిందా? మాలతి, నువ్వు కూడా చేయవు, రోజు ఆ తాళి కళ్ళకద్దుకున్న తర్వాతే తను ఆసుపత్రికి వెళ్తుంది. అతని మీద నీకు లవ్ ఉందా లేదా? ఉంది, గుండెల్లో లోతుగా లోపలుగా. మొదల బోర్వెల్ పంపు పోటీ అది తీసి బయటపడే. విను, ఈనాడు మనసులో దాచుకున్నాను, ఆ బరువు భరించలేకపోతున్నాను, ఇప్పుడు ఎస్ ఎస్ యా ఐ వాంట్ ఈజ్ ఆఫ్ మై హార్ట్. నైస్. నెక్స్ట్. మనసు విప్పి నువ్వు అతనితో. మనసా? అవుట్. అతని కళ్ళలోకి చూస్తే అన్ని మర్చిపోతా. కళ్ళలోకి చూడటానికి భయం వేస్తే తిరిగి చెప్పు. మీతో 3 వర్డ్స్, 3 మాటలు చెప్పాలను, తనే అర్థం చేసుకుంటాడు. ఎస్, దిస్ సౌండ్స్ బెటర్. ఒకవేళ అలా జరగలేదనుకో, నోట్లోంచి మాట రాలేదనుకో, ఒక్కటే దారి, కౌగిలించుకుని ముద్దివ్వు. ఫస్ట్ మీటింగ్ గాలిపడం పల్టీలు కొడుతుంది, కొంచెం హెల్ప్ చేయకురు. ఏంట్రా, ఏదన్నా అయినప్పుడే నా దగ్గరకు వస్తావు, అది పైకి ఎగిరేటప్పుడే దారం వదలాలి, ఒకేసారి వదిలితే పటం పల్టీలు కొట్టు తిన్నావా? ఇక్కడ ఉన్నాం గురు. చెప్పినప్పుడు జాగ్రత్త గినవు, బాగా అర్థం చేసుకో, ఆ తర్వాత పక్కింటోడు గాలిపటం దించాడని ఏడుస్తూ వస్తావు. ఓ రండి, ఏ పట్టుకోరా. ఏంటండి ఇది, కష్టపడి మీరెన్ని మెట్లెక్కి రావాలా? నాకు కబురు చేస్తుంటే నేనే వచ్చేవాడిని కదా, తీసుకురా. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. అది ఇన్ని మెట్లు ఎక్కువ వచ్చారండి? లేదు. ఎక్కొచ్చారు కదా, లేదంటారే? అవును, వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేను తిరుపతి మెట్లు ఎక్కే.
తిరుపతి మెట్లంటే పుణ్యం. ఇది నా దృష్టిలో ఇది కూడా అంతే. గురు గురు పల్టీ కొడుతుంది గురు. దారి మొదలు రా, దారి మొదలు. నేను వస్తాను. ఈ లాడ్జీ అనాథ పిల్లల కోసం ఇచ్చారే, అది అది ఎంత పెద్ద చా? లేదండి, అది లేకుండా చేశాడు మా తాతయ్య. వీళ్ళు నా మళ్ళీ తిరకాసు పెట్టిపోయాడు. ఇప్పుడు 5వ తారీఖులాగా పెళ్లి చేసుకోలేదో, లాడ్జి మా కుల సంఘానికి చెందొద్ది, అనాథాశ్రమానికి చెందదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఎత్తుకుతా ఉన్నారు. నేనేమో మిమ్మల్ని నేనే చూసి ఓలా అయిపోయి ఏ పిల్లని చూసినా. ఇందులో తమాషా ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ డాక్టర్ పిల్లని తీసుకొచ్చారు. నేనేదో డాక్టర్నే ఫిక్స్ చేసుకున్నట్టుగా డాక్టర్లందరూ. కాకులు కూడా ఎగురుతాయండి, కానీ కాబూలు వెళ్ళగలవా? ఆహా, మంచి సామెత కదండి. బోలేడు రోజులైందండి సామెతది మిమ్మల్ని చూడటం వల్లే. నానొసటే పిల్ల రాసిందో? అది నేనే. మీతో ఒకటి. నేను మీతో ఒకటే. రియలీ? ఎస్, అడగాలని అనుకున్నాను. ఎవరైనా మంచి పిల్ల ఉంటే చూసి చెప్పండి. చెప్తాను. జస్ట్ మూడు ముక్కల మాట. ప్లీజ్ మీరు కొంచెం ఆ పక్కకు తిరిగి నుంచోండి. అప్పుడే నా వల్ల కావట్లేదు. నా మనసులో ఉన్న బరువు భారం మీకు చెప్పేశానంటే, ఇట్విల్ బి లైక్ వెయిట్ లిఫ్టెడ్ ఆఫ్ మై వెయిట్ లిఫ్టర్. Yes. రాజేశ్వరి, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వచ్చేటప్పుడు ఆనందంతో మాట్లాడొచ్చారు కదా. Yes. తను చెప్పేశాడా? వాడే మీకు చెప్పుంటాడు, లేకపోతే నాకు వరుస అయ్యే పిల్ల రాజేశ్వరి గురించి మీకెలా తెలుసు? వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి. ఓ, అవే మూడు మాటలు. అప్పుడు నచ్చకొద్దన్నాను, ఇప్పుడు అభిమానం చంపుకుని వెళ్ళి అడగాల్సిందే. ఇంకెవరిని చూడక్కర్లేదు. బెస్ట్ ఆఫ్ లక్ అండి. అది మీరు చెప్పాలి కదా బెస్ట్ ఆఫ్ లక్. చూసారా, బెస్ట్ ఆఫ్ లక్ కూడా మూడు మాటలండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కాదు, ఐ లవ్ యూ. అయ్యే, ఆకాశాన్ని నోకి ఐ లవ్ యూ పరణిటి వన్ నిన్న కొల్లడం. నీకు చెప్పి పంపే బదులు నీ మొహం మీద ఐ లవ్ యూ అని రాస్తే పోయేది. అర్థం చేసుకుని ఉండేవాడు. ఇక మీదైనా చెప్తావా? ఇక చెప్పడానికి ఏముంది, వాళ్ళ మామ ఇంటికి వెళ్ళుంటాడు, పెళ్లి కాస్త అయిపోయి ఉంటుంది. ఇప్పుడేగా పెళ్లి గురించి మాట్లాడుకుంది, అప్పుడే అయిపోతుందా? కళ్ళు తుడుచుకో, డోంట్ వేస్ట్ టైం. ఇలా చూడు, ఈసారి జంకకుండా ధైర్యంగా చెప్పు. అతను ఒక నిమిషం ఒంటరిగా దొరికినా మీరు లేదే నా జీవితం లేదు. అది నిజం. నా మాట విను, ఆయాళ్ తనిచ్చి బాత్రూమ్ పోయింగిలం నువ్వు వెనకాలి ఎప్పు. నీ తాలియడ వరు అవడే మెళ్ళ కట్టేసాయి. ఓ సారీ, అవర్ కట్టను మళ్ళీ. సారీ మా, న్యా మాలియడ వరు. చియర్ అప్, గో. పోయిన గుండె అతుక్కునే నా తల్లే, నెలకు రాలిన పువ్వు వికసించే నా మళ్ళీ మూసిపెట్టి తొందరగా తీసుకురండి. తాగదే ప్రేమ ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదే భామ. మా కత్తికైనా ప్రేమకి ఉన్న పలుకులేదోయమ్మా, గాయపడ్డా వెనుకే వచ్చే నాతలే. ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసంటే జరగకూడదు, ఆగిపోవాలని మీరు కోరుకుంటే మీ కోరిక నెరవేరుతుంది. కాదు కాదు, అడుగు. ఇంకో 5 నిమిషాలు తాళి కట్టేయిపోతున్నాడు. వచ్చారు కనుక 4 లక్షలు వేసి భోజనం చేశాడండి. ఏమిటి లోపలికి రాకుండా వెళ్తున్నావు? అది
కొంచెం పనుంది అందుకని. తప్పంతా మనలోనే ఉంది, న్యాయంగా మనమే ఇంటికి వెళ్ళి పెళ్లికి రమ్మని పిలవాలి. అయ్యో అలా అనుకోకండి. లేదమ్మా నువ్వు అలా అనుకో, నీ రుణం తీర్చుకోలేము. నీ సలహా వినే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి ఒప్పుకుంది. వాడు నాకు విషయమంతా చెప్పాడమ్మా. లోపలికి రా అమ్మా, తీసుకురామ్మా. రా అమ్మడు. వదిలేసేది నా సాగు చెప్తాడని వివాహం ఇంట్లోనే చేస్తున్నాను. ఈ డ్రెస్సులో పెళ్లి కొడుకుని చూస్తుంటే కుబేరుడు బాబులా ఉన్నాడనుకో, నాకే అప్పటిగా అనిపిస్తుంటే. అల్లుడు ఎవరు చెరచూడు. రా అమ్మ జానకి. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు, రాజేశ్వరి చూస్తే సంతోషిస్తుంది. రామ్మ. నువ్వు ఆశపడినట్టుగానే నీ మావయ్యనే పెళ్లి చేసుకోబోతున్నావు, సంతోషమేగా. ఎందుకు ఏడుస్తావు? లేదు, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు. అందరూ కలిసి బలవంతంగా నన్ను మావయ్యకి ఇచ్చి చేస్తున్నారు. రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. ఏంటే రాజేశ్వరి? సరే వెళ్ళనా? వెళ్ళరా? వెళ్ళు వెళ్ళు. సరే వెళ్ళవో అల్లుడు. దేవుడా, ఈ పెళ్లిలోనైనా ఎలాంటి గొడవలు జరగకుండా చల్లగా చూడతండ్రి. ఏంరా, ధ్వజస్తంభాల్లో దీపకుందులు ఇల్లంతా ఉన్నాయి, నా ఒళ్ళు తట్టుకోగలదంటావా? చస్తే తట్టుకోలేదు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెళ్ళికొడుకు ఎక్కడ? ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. రాజేశ్వరి, ఇదేమిటి పెళ్ళికూతురికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. అమ్మాయి కొంచెం ఫాస్టే. నోరుమయ్యా, దానికి వేరే ముహూర్తం ఉంది కదా. బావగారు టైం అవుతుంది, వెళ్ళి తీసుకురండి. ఏమిటి, ఎంత పిలిచినా తలుపు తీయలేదు, మీరు ఒకసారి రండి. ఇదేదో టూ మచ్ గా ఉంది, త్వరగా పదవాయ్. రాజీ అమ్మా, రాజీ. బా ఎందుకు అలా భయపడదు, నువ్వు తప్పుగా. రాజమ్మా తల్లి అమ్మడా, లోపలికి ఒకసారి చూడండి. ఏమిటి అలా అంటావు, నేను కన్న తండ్రిని కదా. నన్ను చూడమంటారా బాబాయ్? మాటల తర్వాత ముందు చూడండి బాబు గారు. చూడండి. అయ్యో ఏమిటిది, అమ్మాయి తాడు పట్టుకు దిగుతుంది. తాడై ఉండదు, సరిగ్గా చూడండి, చీర అయి ఉంటది. అవునవును కరెక్టే, చీర పట్టుకునే దిగుతుంది. పోయింది, తప్పించిపోయింది. నా చెల్లెలు అలాగే పోయింది. మీ చెల్లెలు పోయిందని మా అమ్మాయిని అంటావా? సార్ మీ మేనల్లుడు సహాయంతో మీ అమ్మాయి తప్పించుకుపోయి తన ప్రేమించిన నుండి పెళ్లి చేసుకుంటాను. అరికి పారేస్తాను. అందుకే రా ఇంటి చుట్టూ మనుషులు పెట్టాను. తొందరగా దిగో, మెల్లగా. నా పార్టీ ఎక్కడ? అయ్యో దేవకుంజ వేస్తున్నారు రా. ఢిల్లీ ఎస్కేప్. ఏమిస్తుంది కూతురని కూడా చూడు, నరికాతులు పారేస్తాను. రే తీసుకురమ్మండి. ఏంటంటే లారీ తీసుకొస్తున్నాడు. అయ్యా అన్ని కార్లు తీసుకెళ్లిపోయారు, ఇదే ఉంది. అమ్మయ్యా తప్పించుకున్నాం. అయ్యో బాబు ఫోన్ రా. హలో. ఏంటున్నావా, మన రాజేశ్వరిని కట్టుకునే ఉన్నట్టుకుని అందరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆ పిల్లోడు అడ్రస్ చెప్తా రాసుకో. బండి మసీద్ సందుకు బానే, ముందు ఆ పెళ్లి కొడుకు నేను చేస్తా. హలో జానకి, అక్కడికే వస్తున్నావు. వద్దు, మేమే వస్తున్నాం. ఇక్కడ పెళ్ళాకపోయింది, నువ్వు పని చెయ్యి. డోంట్ వరీ, అంతా మేం చేసుకుంటాం. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఎంతైనా పెళ్లి కదా, అమ్మతో చెప్పొస్తాను. నీకే చెప్పకుండా పెళ్లి చేస్తుంటే నువ్వు పంపకు చెప్పేదంటే. అరే ఎక్కువ ఎక్కువ త్వరగా పోనీ. అయ్యో నాకు స్కూటర్ లైసెన్స్ కూడా లేదండి. అయ్యా అయ్యో ఏమిటి వాడు అలా అంటున్నాడు. అరే జాగ్రత్తగా తోలరా.
సెంటిమెంటే కావచ్చయ్యా, నేను ఇన్స్పెక్టర్ని కదా. ఏదో మంత్రుల్ని కిడ్నాప్ చేసే తీవ్రవాదుల్లా నన్ను నీ గెటప్ లో తీసుకెళ్తున్నారు. సారీ సార్, మీరేమనుకోదారు. ఓకే ఓకే. అయ్యో, బావా, ఆ బడు తైలు ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. త్వరగా పోనీ, రైట్ లో పోనా లెఫ్ట్ లో పోనా? కిందగా పోరా. తప్పండి తప్పండి. అయ్యో సార్, లిఫ్ట్ సార్, లిఫ్ట్. అయ్యా లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్ ప్లీజ్. అయ్యో సార్ సార్, మన పోలీసునికి ఎలా రూట్ తెలుసా? తెలుసు. థ్యాంక్ యూ. ఈడవుడు కుక్కలా కాలు తిని మరిపోయాడు. టోటల్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, నేను ఏర్పాటు చేస్తాను. ఏం సార్, మృతి మార్చారా? అంతా మీ వల్లే. మీ వివాహం జరిగిన తర్వాత నా స్టేషన్ లో 20 వివాహాలు జరిగాయి. ఈ మధ్య వివాహాలు ఏవి కళ్యాణ మండపంలో జరగట్లేదు, అన్ని మన స్టేషన్ లోనే. రే, అల్లుడు అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు, పోనీ. అయ్యా, రెడ్ సిగ్నల్ వేశారయ్యా. ఫైన్ కడదాం. అయ్యా, గేర్ పట్టం లేదయ్యా. పైకి రా, సేఫ్టీకి ఇంకో గేర్ ఉంది. గేరు పడింది. అయ్యో అయ్యో అయ్యో, బస్సు వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు బస్సు. పడుకో 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 పడుకో. పడుకో పడుకో. ఏంటిది, బళ్ళని వాళ్ళు మరణించిపోతున్నాయి. అయ్యో నా పంచ బండి తోలిపోయింది. డ్రైవర్ ఉందిగా, చాలు పదవయ్యా. అన్నా అర్జెంటుగా పెళ్లి కట్టండి, తాళి కట్టాల్సిన వాడు మా దగ్గర ఉన్నాడు. తాళి కట్టే వాడు వెళ్ళదంటే పెళ్ళాకపోతే అదే నాకు కావాల్సింది. పెళ్లి కొడుకు వీడెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుంది లాజీ మా సంఘానికి. ఇక మేము వెళ్ళొచ్చా? గంగలో దూకండి. నూరా పని. ఇంకేదయ్యా ఇదిగో. అవును, నన్ను పట్టుకుంటే పెళ్ళైపోతుందని మీకు ఎవరు చెప్పారు? పెళ్లి కొడుకు సంబంధం కదా. అవును కదా. వచ్చేసారు సార్? వచ్చారు. బుక్ ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా, రండి. ఇద్దరు ఇందులో సంతకాలు చేయండి. మీరేం భయపడకండి, ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే తన్ని లోపల దోస్తాను. ఇదేటండి, ఇంగ్లీష్ లో ఉంది, దండలు మార్చుకోండి. అయ్యో, ఈయన కాదు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదా? అయితే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? కోపడకండి సార్, నా పేరు పెళ్లి కొడుకు కాదు, నా పేరు సంబంధం. ఈడేమో నా. అయ్యో రండి. ఏమిటో ఇంత లేటు? దారంతా ఒకటే గొడవ. నీదే గొడవ అంతా? 504 ముందు ఇతను లోపల. మావాడు సార్? ఓహో, మీవాడా? మంచి సంబంధం. అయ్యో, వీడికేం సంబంధం లేదు సార్. సంబంధం ఉందన్నా? మన సంబంధం గురించి కాదే, ఆయన అడిగేది పెళ్లి సంబంధం. ఈడెవడరా సొంత చూసి సంతకం పెట్టేస్తున్నాడు? సంతకం పెట్టావా? పెట్టాను సార్. అది సరే, నువ్వు పెళ్లి కొడుకా? కాదు సార్, నాన్న కొడుకుని. అయ్యో, మరి పెళ్లి కొడుకు? అయ్యో, ఈయనే పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి కొడుకు మావయ్య, మరి పెళ్లి కొడుకు? సార్, మీరు ఇందాక అందే కరెక్ట్ సార్. ముందు లోపల దేయండి, మీరు మాల మార్చుకోండి, మీరు మంత్రాలు చదవండి. మాంగళ్యం మామండి. వరుస మారింది అక్కడ. ఇదిగో తాళి కట్టేయి. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హే. పోలీస్ స్టేషన్ కు వచ్చి దాక్కుంటేనే వదులుతానా? నా కుటుంబం పరువు ప్రతిష్ట ఏం కావాలి? నా అల్లుడు ఉండాల్సిన చోట ఎవడు అనామకుడుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నరికేస్తాను. వద్దు మావయ్య, పెళ్ళి అయిపోయింది. అలాగా ఈ సంగతి ముందే చెప్పొచ్చు కదా, 3 నిమిషాలు గ్యాప్ లేకుండా మాట్లాడాను. సంబంధం నువ్వు పెళ్లి చేసుకోవడం ఇంకా 5 నిమిషాలే ఉంది. ఆశీర్వదించు మావయ్య. మీద మరండి. అయ్యయ్యో, వీడెవడు? బాబుగారు బాబుగారు, ఇతరే పెళ్లి కొడుకు, కానీ నాన్న కొడుకు అని అంటాడు. నువ్వు నోరుమోయ, ముందు అక్షంత లేసి ఆశీర్వదించు మావయ్య. సరే సరే, పెళ్ళి అయిపోయిందిగా రండి. ఏంట్రా ఇది? ఏంటి, 5 నిమిషాలు ఉందా? నీ వాచిస్ లో ఇంకా 2 నిమిషాలు ఉంది కళ్యాణం ఆగిపోవడానికి.
ఎవరి కళ్యాణం? రెండు నిమిషాలు తాళెక్కడ్రా ఇంకెందు నాన్నోరు వస్తావు? నేను వస్తూ నువ్వే చెప్పావు కదా. ఇంకెంత ఒకటి నిమిషం ఉంది అన్న అన్న అదేట్రా తంతులానేనా? ఇదేనంటా పెళ్ళంటే? ఏదైనా పెళ్లి పెళ్ళే కదండి. ఇది కాదు అడుగుడు పద్ధతి కాదనుకుంటా తమ్ముడు లేచానే. అయ్యో ఒక్క నిమిషం ఉంది. ఒక నిమిషం అన్న ఒక నిమిషం ఉందంట. పళ్ళతో తీయలేడు. సీరియస్ గా తీసుకోకండి ఇన్స్పెక్టర్. ఇంకెంత టైం ఉందా? అర నిమిషం రండి రండి. ఇదిగో మీ తాతయ్య ఆశించినట్టే నీ ప్రాపర్టీ నీకు చేరింది. తీసుకో. ఈ ప్రాపర్టీ నాకు చేరటం కన్నా, కుల సంఘానికి చేరటం కన్నా అనాథాశ్రమానికి చేరటమే కరెక్ట్. అలారం మేడం అందుకోండి. చల్లగా ఉండాలి నాయనా, నువ్వు చల్లగా ఉండాలి. ఐ లవ్ యూ.